శుభోదయం అన్న. సరే వన్ టెన్ ఫస్ట్ ఆడింగ్ చెప్పాలి కదా. ఇలా అతను పెద్ద మనిషి చెప్తున్నాడు అనమాట, అందుకే బాబు ఈ వయసులో చదువుకుంటే ఆ వయసులో సంపాదించే, ఇప్పుడు చదువుకుంటే ఒక ఏజ్ వచ్చేటప్పుడు నువ్వు సంపాదించుకోవచ్చు, ఈ పనే నీకు శాశ్వతంగా ఈ పనే నువ్వు చేయలేవు కదా ఎదిగిన తర్వాత అని ఆ అబ్బాయితోటి పెద్ద మనిషి చెప్పాడనమాట. తటాలన రైలు పట్టాలు తప్పిన అంత ఆశ్చర్యపడేవాడు కాదేమో ఆ కుర్రవాడు, అంతకు మించిన ఆశ్చర్యాన్ని పులుముకున్నాడు ముఖంలో. నన్ను ఎవరి లోకంలో చదివించేవాడు ఉన్నట్టుగా అన్నట్టుగా అంటే వెంటనే అబ్బాయికి ఆశ్చర్యం వేసింది అనమాట ఇలా అనగానే. అయితే ఎలా ఏ విధంగా ఆశ్చర్యం అంటే రైలు పట్టాలు తప్పితే ఏ విధంగా ఉంటాయో, రైలు కానీ రైలు పట్టాలు తప్పితే ఏ విధంగా ఎలాంటి ఆశ్చర్యం కలుగుతుందో అలాంటి ఆశ్చర్యం అనేది కలిగిందనమాట. అయితే మళ్ళీ ఇంకా అంతకుమించి ఆశ్చర్యం ఏంటంటే ఆ పిల్లవాడి యొక్క చూపు ఎలా ఉందంటే నన్ను ఈ లోకంలో ఎవరు చదివిస్తారు అన్నట్టుగా అతన్ని ప్రశ్నించినట్టుగా ఉందన్నమాట అబ్బాయి. అది ఈ పెద్ద మనిషి గ్రహించాడు. అందుకే నాతో వచ్చేస్తావా బాబు తల ఉంచాడు. అప్పుడు అతను ఏమన్నాడంటే అందుకే సరైతే నాతో వచ్చేస్తావా అని ఆ బాబుని అడిగాడు అనమాట ఈ పెద్ద మనిషి. ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నట్లుగా తల వంచుని ఉంచున్నాడు. ఆ కుర్రవాడి ఈ కుర్రవాడు బాబు అంటే ఇందాక వచ్చాడు కదా, ఐ మీన్ ఇందాకంటే మనం నిన్న చెప్తున్నాం కాబట్టి నిన్న వచ్చాడు. అంటే ఆనంద భాష్పాలు కారుస్తూ ఇద్దరి మధ్య హావభావాలు ఇవన్నీ కూడా ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి సంభాషణ కళ్ళతో జరిగింది కదా, ఆ బాబే ఈ ఇతను అనమాట అంటే ఎదిగాడనమాట. అర్ధ గంటకు మునుపు ఆయన పాదాలకు నమస్కరించిన కుర్రవాడు కనుల ముందు కదిలి ఇద్దరి మధ్య సంబంధం మనసులో మెదిలి అటు ఇటు కదలకుండా కూర్చున్నాను. అలాగే ఈ రచయిత ఏంటంటే అరగంట ముందు జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడనమాట. అలాగే కదలకుండా అలా ఉండిపోయాడనమాట. ఏముంది బాబు 10 మందిలో వాడు ఒక్కడయ్యాడు, అయితే పట్టుదలతో చదువుకున్నాడు, కృషికి తగిన ఫలితం మంచి ఉద్యోగమే వచ్చింది, ఆ తర్వాత ఓ ఇంటివాడిని చేశాను, ఉద్యోగంతో ఊరు వదిలిపోదు బాబయ్య, నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు, ఎవరికి పుట్టానో కూడా ఎరుగను, ఎందుకు పుట్టానో ఆలోచించవలసిన అవసరం లేకపోయింది. అయితే ఏముంది బాబు 10 మందిలో వాడు అంటే 10 మందిలో అక్కడ అయిపోయాడని చెప్తున్నాడు అనమాట. అందులోని ఈ అబ్బాయి బాగా చదువుకుని ఒక మంచి ఉద్యోగాన్ని కష్టపడి చదివి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు, అలాగే ఇతను కూడా అతనికి వివాహం చేశాడనమాట. అయితే ఉద్యోగం ఇచ్చి మరి వేరే ఊరు వెళ్ళిపోవాలి కదా, అందులోనే అతను వివాహం అయింది కాబట్టి వెళ్ళిపోవాలి. వెళ్తూ వెళ్తూనే కృతజ్ఞతాభావాన్ని అతనికి అతని మీద చూపించాడనమాట. అలా ఇంకా అతను వెళుతూ అబ్బాయి ఏమన్నాడంటే బాబాయ్య అంటే అదే అయ్యా అని అన్నట్టుగా అనమాట. నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు, ఎవరికి పుట్టానో కూడా నాకు తెలియదు, ఎందుకు పుట్టానో ఆలోచించవలసిన అవసరం కూడా నాకు ఇంకా లేదు, కాబట్టి నేను పుట్టినరోజు మాత్రం ఈ విద్యానగరంలో అడుగుపెట్టినరోజు. అతను పుట్టినరోజు ఎప్పుడంటే ఈ విద్యానగరంలో ఎప్పుడైతే అడుగుపెట్టాడో అప్పుడే పుట్టినరోజు కింద జరుపుకుంటాడట అబ్బాయి. ఆ రోజు నేను ఈ జీవితంలో మరువలేను, అందుకే ఆ రోజు మీరెక్కడున్నా నేను ఎక్కడున్నా తమ పాదాలకు ప్రణమిల్లే అవకాశాన్ని మహా అదృష్టంగా భావిస్తాను, ఈ జీవితకాలం అంతా అలాంటి అదృష్టం లభించే రాగును ఆశీర్వదించండి అంటూ పాదాల మీద పడ్డాడు. ఇంకా అబ్బాయికి ఏమన్నాడంటే ఇలా నేను ఎక్కడున్నా సరే అలాగే మీరు ఎక్కడున్నా సరే నా పుట్టినరోజు రోజు మిమ్మల్ని కలుసుకుంటాను, మీ గురించి మిమ్మల్ని తలుచుకుంటాను, మిమ్మల్ని మరువలేనని చెప్పేసి అక్కడ అతను చెప్పాడనమాట. జీవితం అంతా కూడా ఈ జీవితకాలం అంతా కూడా అలాంటి అదృష్టాన్ని నాకు లభించేలాగా ఆశ్రయించండి, ఎప్పుడున్నా నేను ఎప్పుడున్నా సరే మిమ్మల్ని ఎప్పుడు కూడా నా పుట్టినరోజు నాడు కలుసుకుని మీ పాదాల మీద పడేటటువంటి కృతజ్ఞతాభావాన్ని చూపించేటటువంటి విధంగా ఉండేలాగా నాకు ఆశీర్వదించండి అని చెప్పేసి ఆ కుర్రవాడు కోరాడనమాట. అదే ఇతను చెప్తున్నాడు. ఆయన గొంతు గద్గదమైపోయింది, మాటలు కుడుకుపోతున్నాయి, గుండెల్లోని ఆనందం కళ్ళల్లో కరిగి ముత్యాలుగా మారి రాలుతున్నాయి. అలాగే అవి చెప్తూ ఉంటే గాద్గదమైపోవడం అంటే సంతోష దుఃఖాలు అతి స్పష్టంగా కనిపించడం అనమాట. గాద్గదమైపోవడం అంటే అతని గొంతులో సంతోషం దుఃఖం ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తూ ఉంటే, అలాగే మాటలు పైకి రావట్లేదు, కూడుకుపోవడం అంటే పైకి రాకపోవడం అంటే మాటలు పైకి రావట్లేదు. గుండెల్లో ఆనందం అంటే ఆ అబ్బాయి అంత ప్రయోజకుడు అయ్యాడు కదా, అతని గురించి కూడా చెప్తున్నాడు. గుండెల్లో ఉన్నటువంటి ఆనందం కళ్ళల్లో కరిగి ముచ్చల్లాగంటే కంటే ఆనంద భాష్పాలు కారుతున్నాయన్నమాట. సరిగ్గా ఈరోజే బాబు విద్యానగరంలో అడుగుపెట్టిన రోజు, అదే బాబు పుట్టినరోజు. అది ఎందుకు అబ్బాయి వచ్చాడంటే ఆ రోజే
తను అడుగు విద్యానగరంలో అడుగుపెట్టినటువంటి రోజు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అదే రోజున పుట్టినరోజుగా జరుపుకుంటాడు కాబట్టి ఆ అబ్బాయి పుట్టినరోజు కూడా అదే అని చెప్తున్నాడు మేడం ఆ కనుకొనలో కన్నీళ్లు నిలిచాయి ఎందుకని అడిగితే ఏమని చెప్పేది అలాగే అతను కనుకొనలో అంటే ఇక్కడ అమ్మ చెప్పాను కదా ఆ మధ్యలో అలా కన్నీళ్లు అలా నిలిచిపోయి ఉన్నాయన్నమాట బాబు ఇది వేప చెట్టు సహజంగా వేప చెట్టు అని చెవిని పడడంతో చేదు అన్న భావన మనసులో మెదురుతుంది అయితే ఆ వేప చెట్టును ఆశ్రయిస్తే నీడనిస్తుంది దినము ఒక కాయ నవలు మింగగలిగితే దీర్ఘ వ్యాధుల్ని నయం చేస్తుంది పంటి పొల్లగా నోటి జబ్బుల్ని పోగొడుతుంది అలాగే బాబు అక్కడ ఉన్న అక్కడ అడుక్కు తినేవాళ్ళు అని పట్టించుకోకుంటే ఆ బతుకే అంకితమైపోయి అనామకులైపోతారు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కొడిగట్టిన దీపాలు అయితే ఇంకా ఉదాహరణగా చెప్తున్నాడు అన్నమాట వేప చెట్టు ఉదాహరణగా తీసుకొస్తున్నాడు వేప చెట్టు అని మనకు తెలియగానే ఏంటంటే ఆ వేప చెట్టు అంటే మనకు చేదుగా ఉంటాయి ఆకులు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దాని నుంచి వచ్చేటటువంటి లాభాన్ని ఎవరు కూడా మనం పెద్దగా ఆలోచించాం ఏంటంటే ఆ వేపకాయ తింటే మనకి ఆరోగ్యానికి మంచిది అలాగే వేప కోలతోటి మొహం కడుక్కుంటే మనకి పళ్ళకు కూడా చాలా మంచిది అలాగే వేప చెట్టు మనకి నీడను కూడా ఇస్తుంది అన్నమాట ఇలా వేప చెట్టు యొక్క ప్రయోజనాలన్నీ చెప్పాడు అదే విధంగా దాంతో పోల్చి చెప్పాడు అదే విధంగా అడుక్కు తినేవాళ్ళే కదా మనకెందుకే అని చెప్పేసి అలా వదిలేసామనుకోండి వాళ్ళు అలాగే ఉండిపోయి అనామకులైపోయి ఆ విధంగానే ఉండిపోతారు వీళ్ళంతా కూడా కొడిగట్టిన దీపాలు లాంటి వాళ్ళు అంటే ఆరడానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపాలు వాళ్ళు అంటే అడుక్కునే వాళ్ళు కానీ ఆనాదులు వీళ్ళందరూ కూడా కాస్త అలాంటి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దీపాలకి కాస్తంత సానుభూతి ఓపికను రంగరించి కొడినలా తట్టేసి తగినంత చమురు పోస్తే వత్తిని ఎగదోస్తే అవి ఘోరంత దీపాలే కావచ్చు అయితే అలాంటి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపాల్లో ఓపిక అలాగే సానుభూతి అనేట ఒక సానుభూతి ఓపికని వాటిన్నింటిని రెండింటిని కలిపి కొడినలా అంటే వత్తిని నలపడం అనమాట వత్తి చూడండి వెలగపోతే ఇలా నలుపుతూ ఉంటాం కదా వత్తి వేసినప్పుడు అలా వత్తిని నలిపి దులిపితే తగినంత చమురు వేసి అలా నలిపి దానిలో చమురు వేస్తే అంటే వాళ్ళకి సహాయం చేస్తే అనమాట అంటే పోల్చి చెప్పారు అవి తగినంతగా వాళ్ళకి సహాయం చేస్తే అలా వత్తిని ఎగదేస్తే అవి ఏమవుతాయంటే ఘోరంత దీపాలు అవుతాయి చక్కగా ఆ వత్తి ఏ విధంగా అయితే వెలుగుతో వీళ్ళని కూడా తగినటువంటి సహాయాన్ని వాళ్ళ అభివృద్ధికి తగినటువంటి సహాయాన్ని చేస్తే వాళ్ళు కూడా ఘోరంత దీపాలలా అవుతారు ఏనాటికి ఒక నాటికి అవి కొండంత వెలుగునిస్తాయి కాబట్టి ఎప్పుడోకప్పుడు అవి కొండంత వెలుగునిస్తాయి అని ఇక్కడ చెప్తున్నా అంటే ఆ అబ్బాయి ఎదిగి పెద్ద ఒక లైఫ్లో సెటిల్ అయ్యి అక్కడ అనాథ శరణాలయాన్ని కూడా కొంచెం ఆదుకోవచ్చు కూడా అందుకే కొండంత దీపాలు అతడు వెలుగుతూ ఉంటాడు అలాగే 10 మంది కూడా వెలుగునిస్తాడు అనమాట అలాంటి వాళ్ళు ఒకే ఒక వ్యక్తి ఆలోచన ఆచరణగా మారితే ఒక మహాసంస్థ ఎన్ని కొడిగట్టిన దీపాలకు ఆశ్రయం ఇచ్చింది ఒకే ఒక వ్యక్తి ఆలోచించాడు ఆ ఆలోచననే ఆచరణగా మార్చాడు అనమాట ఒక మహాసంస్థ ఎన్ని కొడిగట్టిన దీపాలకి ఎంతోమంది అనాథలకి నిజంగా ఆశ్రయం ఇచ్చిందో ఒక వ్యక్తి బాధ్యతలను స్వీకరించే స్థితికి సమాజం ఎదిగేది ఎప్పుడు అలాగే ఒక వ్యక్తి యొక్క బాధ్యతల్ని అంటే ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చుకునే విధంగా ఎదిగేటటువంటి సమాజం ఎప్పుడు వస్తుందో సమాధానం దొరకని ప్రశ్న నన్ను సతమతం చేస్తూ ఉంటే చేదు నిజాన్ని తీయగా పలికిస్తుంటే ఆ మహామనుషుకు మనసుకు చేతులొస్తే నమస్కరించేది అలాగే ఏంటంటే సమాధానం దొరకనటువంటి ప్రశ్న ఇది అంటే ఏ మనిషికి ఎప్పుడైతే బాధ్యత అనేది స్వీకరిస్తాడంటే బాధ్యత అంటే ఏంటి తన కుటుంబాన్ని చూసుకోవడం కాదు సమాజంలో చాలామంది లేని వాళ్ళు ఉంటారు అనాథలు ఉంటారు చాలామంది ఉంటారు సో వాళ్ళ వ్యక్తి యొక్క బాధ్యత ఏంటంటే మన భారతదేశంలో మొత్తంలో ఎక్కడ పేదలు ఉండకూడదు అనాథలు ఉండకూడదు ఎవరు ఉండకూడదు అని బాధ్యతతోటి వాడి వంతు సహాయం వాళ్ళకి చేస్తే ఆ సమాజం అనేది బాగుపడుతుంది ఇలా సమాధానం దొరకనటువంటి ప్రశ్న కానీ ఎవరు కూడా అలాంటి బాధ్యతని నిర్వర్తించట్లేదు కాబట్టి సమాధానం దొరకనటువంటి ఈ ప్రశ్నతోటి సతమతం అవుతున్నాడు అనమాట ఇలాంటి సతమతం అవుతుంటే చేదు నిజాన్ని తీయగా పలికిస్తూ ఉంటే అలాంటి చేదు నిజం తీయగా అనిపిస్తూ ఉంది ఆ మనిషికి మనసుకు చేతులు వస్తే నమస్కరించేది అలాంటి మనిషికి మనసుకు కానీ అలాంటి అంటే అలాంటి గొప్ప మనిషికి వృద్ధుడు ఉన్నాడు కదా వృద్ధుడు అలాంటి గొప్ప వ్యక్తికి మనకు ఉన్నటువంటి మనసుకి చేతులు అనేవి ఉంటే అది చేతులుగా ఉంటే ఆయనకి నమస్కరిస్తుంది మన మనసే అతనికి నమస్కరిస్తుంది అంటే మనకు చేతులు ఉన్నా కూడా నమస్కరిస్తాం మన మనసుకి చేతులు ఉంటే అతనికి ఆ చేతులతో నమస్కరిస్తుంది మనసు అని ఇక్కడ మనకి అవి గారు పోల్చి చెప్పడం జరిగింది లెసన్ అయిపోయిందమ్మా నెక్స్ట్ లెసన్ ఏంటి భిక్ష
దీక్ష పరిచయం వరకు స్టార్ట్ చేసుకుందాం మిగిలిన ఇప్పుడు చెప్పేస్తాం దీక్ష నెక్స్ట్ ఏం చేస్తారంటే త్రిపుల్ వన్ మీకు త్రిపుల్ వన్ పేజ్ వ్యాకరణం ఉంది కదా టెక్స్ట్ బుక్ వ్యాకరణం ఫిల్ చేసేయండి ఈరోజు రేపు టెస్ట్ గుర్తుంది కదా థర్డ్ లెసన్ ఏంటది జాంపదం జాబ్ భిక్ష భిక్ష శ్రీనాథుని గురించి కవపరిచి ఇవి చెప్పుకున్న తర్వాత వేరే వర్క్ తీసుకుందాం వేరే వర్క్ ఇస్తాను లెసన్ రేపు మొదలు పెట్టుకుందాం పద్యాలు టెస్ట్ రేపు ఇంకా క్లాస్ ఏం చెప్పను టెస్టే టెస్ట్ రాయడమే మీరు బుక్స్ ఉన్నాయి కదా మామూలు బుక్స్ అంటే మీరు రా బుక్ అలాంటివి ఏమైనా పర్వాలి భిక్ష భిక్ష అంటే భిక్ష అంటే భిక్ష అంటే ఏంటి అదే మీరు అనుకుంటున్నదే మీ మనసులో అనుకుంటున్నదే భిక్ష అంటే అడుక్కోవడం అంటే ఒకప్పుడు ఏంటంటే అప్పట్లో సాధువులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాబట్టి సన్యాసులు వీళ్ళందరూ మనుషుల యొక్క పాపాలను పోగొట్టడానికి భిక్ష పెట్టుకుని మాదే ఊళ్ళోకి వచ్చి భిక్ష పెట్టుకుని ఆ భోజనాన్ని భుజించేవారు అనమాట సో అప్పుడు భిక్ష ఇప్పుడు ఏంటంటే అడుక్కుదండం అయిపోయింది భిక్ష అంటే అవునా అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు ఐమీన్ ఇప్పుడు లేరనుకోండి అంటే ఇప్పుడు తక్కువగా ఉన్నారనుకోండి చూద్దాం ఆ భిక్ష ఏంటి ఏంటో ముందు ముందుకు వెళ్తే మనకు తెలుస్తుంది అయితే ఈ భిక్షా పాఠాన్ని ఎవరు రాశారంటే శ్రీనాథుడు శ్రీనాథుడు రాయడం జరిగింది శ్రీనాథుడి గురించి మనం తెలుసుకోబోయే ముందు చదవండి ఆలోచించండి చెప్పండి అది తెలుసుకోండి ఇక్కడ పద్యం అవడం జరిగింది చూద్దాం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష జయ చుట్టంబవు తన తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండు దద్యము సుమతి సుమతి శతకం ఇది సుమతి శతకం అంటే ఎవరు రాసే సుమతి శతకాన్ని పద్దెనిగా రాయడం జరిగింది సరే తన కోపమే తన శత్రువు అంటే మీకు తెలుసు అంటే ఎవరి కోపం వాళ్ళకే శత్రువు నిజమే కానీ మనం ఇట్టే మనం కోపడతాం కానీ కోపపడడం వల్ల మనకి ఉన్నటువంటి చాలామంది మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది మనకు దూరం అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ మన కోపం వచ్చినప్పుడు మన ఫ్రెండ్ మీద గట్టిగా అరిచేస్తాం లేకపోతే మాట్లాడడం మానేస్తాం తిడతాం ఏదో చేస్తాం దానివల్ల ఏంటంటే మనకే ఒక మంచి స్నేహితుని పోగొట్టుకుంటాం కాబట్టి మనకే నష్టం అదే శత్రువు అంటే అదే కదా శత్రువు అంటే మనకు నష్టం కలిగించేది మన శత్రువే కదా కాబట్టి మనం ఈ విధంగా కోపపడ ఎదుటి వాడి మీద కోపపడడం వల్ల వాడి యొక్క ఆప్యాయతను మనం కోల్పోతాం కాబట్టి ఇక్కడ శత్రువు అని చెప్పడం జరిగిందనమాట తన శాంతమే తనకు రక్ష ఎప్పుడైతే మనం శాంతిగా ఉంటామో మనకి రక్షగా ఉంటుంది అదే మనకి రక్షగా ఉంటుంది అదే మనకి చుట్టం కూడా దయ దయ అనేది మనకి చుట్టం కూడా అంటే వే దేని మీదైనా దయ జాలి దయ కలిగి ఉంటే అది మనకి చుట్టంతో సమానమే దేని మీదైనా మన జాలి దయతో మనం చూసామనుకోండి మనం ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వేరే రూపంలో భగవంతుడు మనల్ని కాపాడతాడు అలాగే శాంతిగా ఉంటే మనకి రక్షణ కూడా కలుగుతుంది అంతేగాని ఏకైకేయమంటూ ఎవరి మీదైనా కత్తులు కటారులు వేసుకుని దెబ్బలకు వెళ్తే మనకి ఎలా రక్షణ కలుగుతుంది ఎప్పటికప్పుడు వాడు కూడా మనల్ని ఆ పక్క ఈ పక్క వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు వేసేస్తాడు సో అందుకని చెప్పేసి మనం చాలా శాంతిగా ఉండాలన్నమాట కాబట్టి మనకు ఉన్నటువంటి శాంతి మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట తన సంతోషమే స్వర్గము తన యొక్క సంతోషమే మన సంతోషమే మనకు స్వర్గం ఎప్పుడు చూసినా ఈయన మొహాలు వేసుకుని వాడు బాగుపడ్డాడు వీడు బాగుపడ్డాడు అనుకుంటే కూర్చున్నాం అనుకోండి మనకు సంతోషం జీవితంలో సంతోషమే ఉండదు ఇంకా ఇంకా అలాగే పోతాం మనిషి శేష జీవితం కాస్తే అలాగే గడిపేస్తాడు కానీ అలా కాకుండా చాలా సంతోషంగా ఎదుటివాడు ఎలా ఉన్నా వాడు చక్క వాడు ఎదుటివాడు నీ పట్ల ఎలా ఉన్నా సరే నీవేంటంటే దాన్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకోవాలన్నమాట అంతేగా కొంతమంది ఉంటారు పక్కోడు బాగా చదివేస్తున్నాడని లేదంటే పక్కన బాగా చదివేసి మంచి మార్పులు తెచ్చేస్తున్నాయి లేకపోతే ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ బాగా వచ్చేస్తుందని వాళ్ళు కొంతమందికి ఏంటంటే వెంటనే క్వశ్చన్ 1 or 2 times చూడగానే కూడా వచ్చేస్తాయి కొంతమంది క్వశ్చన్స్ లేదంటే 1 or 2 times చదివితే వాళ్ళకి వచ్చేస్తాయా సరే మాత్రం అదృష్టం 1 or 2 times చదివితే వస్తాయి కొంతమందికి దాకా ఎన్నిసార్లు చదివినా రాదు సో అలాంటప్పుడు ఏంటంటే ఈ పక్కడ
అప్పుడు ఏం చేస్తాడంటే వాడికి ఇలా ఎంటనే వచ్చేస్తున్నాయి, నేను ఎన్నిసార్లు చదివినా నాకు రావట్లేదు, వాడు ఇలా చూస్తే వచ్చేస్తాయి, వాడు ఇలా చదివితే వచ్చేస్తున్నాయి, ఇలా బుక్ తీగానే వచ్చేస్తున్నాయి, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది, సెకండ్ ర్యాంక్ వచ్చేస్తుంది అని ఏడుస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు. ఆ దుఃఖి ఇంకా దుఃఖం దుఃఖం కాస్తా ఇంకా ఇంకా దుఃఖంలోనే ఉండిపోతాడు అనమాట వాడి, ఇంకా జీవితంలో ఎదగడు అలాగే ఉండిపోతాడు. సో అందుకే మనకి నరకంతో ఆ దుఃఖమే మనకి నరకము నరకం అనమాట. అలా అని కాదు ఫన్నీగా చెప్తున్నాను కానీ ఇంకా ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఎన్ని ఆ ఒడిదుడుకులు ఎదిరినప్పటికీ మనం ఆ దుఃఖాన్ని అనేది దిగమింపుని మనం ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి స్వర్గం మనం జీవితం అంతా స్వర్గంగా ఉంటుంది. అలా కాకుండా మనకి ఏమైనా కష్టాలు వచ్చినా ఏ ఒడిదుడుకులు వచ్చినా మనం భయపడిపోయి అలా దాన్ని తలుచుకుంటూ ఉంటే మన జీవితం కాస్త ఏమైపోతుందంటే నరకంలాగే ఉంటుంది అనమాట. ఇది ఈ పద్యం యొక్క భావం. సుమతి అంటే ఓ మంచి బుద్ధి కలవాడా. సరే క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటికి ఆన్సర్ మీరు అక్కడే రాసేది రాయండి. నెక్స్ట్ కవి గురించి మనం రెండు ముక్కలు తెలుసుకోవాలి. ఆంధ్రవాగ్మయంలో పేరెన్నికగా కవి శ్రీనాథుడు, ఆయన తల్లిదండ్రులు మారయ్య భీమాంబ. అయితే ఈ ఆంధ్రవాగ్మయంలో పేరెనిక ఈ రచనలో బాగా పేరెనికగా అన్నవాడు ఎవరంటే శ్రీనాథుడు అనమాట. అయితే ఆయన తల్లిదండ్రులు ఎవరంటే మారయ్య అలాగే భీమాంబ. అయితే ఈయన కొండవీటిని పరిపాలించినటువంటి పెదకోమటి వేమారెడ్డి గారి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశారు. ఈ యొక్క గుహాచిత్రం అక్కడ ఉందంటే ఆయన నిజంగా అలా ఉన్నారని తెలీదు, జస్ట్ రచనలు బట్టి అలా ఊహించారనమాట. ఈయన 1380 ఆయన జన్మించడం జరిగింది. అయితే విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గోడ డిండుమ బొట్టును ఓడించి కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ బిరుదును పొందాడు. అలాగే విజయనగర రాజుల యొక్క ప్రౌఢదేవరాయల యొక్క ఆస్థానంలో గౌడ డిండిమ బొట్టు అనే వాళ్ళ యొక్క ఆస్థానం అనమాట అతన్ని ఓడించాడు అనమాట. ఆ ఓడించడంతో అతనికి కనకాభిషేకం చేస్తారు. అదే కనకం అంటే బంగారంతో అతనికి అభిషేకం చేసి కవి సార్వభౌమ అనే బిరుదును కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఈయనకి ఈయన యొక్క ఇతర రచనలు ఏంటంటే మరుతర చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్ర ఈయన యొక్క ముఖ్యమైనటువంటి రచనలు. అలాగే శ్రీనాథుడి యొక్క రచనతో చమత్కారబద్ధంగా ఉంటుంది. అలాగే లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అర్థం పట్టే చాటువులు కూడా చాలా ఉన్నాయి రాసి. అంటే ఈయన యొక్క రచనలన్నీ కూడా చమత్కారంగా ఉంటాయి. అలాగే లోకానుశీలన అంటే లోకంలో ఉన్నటువంటి గుణగణాలను మనకి తెలియజేస్తూ ఉంటాడు. రసజ్ఞత అంటే రసాన్ని తెలియపరచడం. అంటే రసాలు అంటే ఏంటి తెలుస్తారు, 9 రసాలు ఉన్నాయి ఏంటి, కరుణ, ఇంకా భయ, బీభత్సం, అదే హాస్యం, రౌద్రం, ఇవన్నీ కూడా ఇంకా కోపానికి క్రోధం రసం, స్థాయిభావాలు ఉంటాయి వాటికి, మళ్ళీ కోపం, ఇవన్నీ ఉంటాయి, హాస్యం, ఇలాంటివన్నీ ఇలా రసాన్ని తెలివిగా రచించడం అంట. అంటే ఏ టైంలో ఎలాంటి రసాన్ని పోషించాలి ఆయన రచనలో అలా ఉంటుంది. అలాగే జీవితం యొక్క విధానానికి అర్థం పట్టే విధంగా జీవిత విధానానికి అర్థం పట్టే చాటువులు కూడా అయినా చాటు పద్యాలు కూడా అయినా రచించడం జరిగింది. ఉద్దండలీల, ఉభయవాక్ ప్రౌఢి, రసాభ్యుత బంధం, సూక్తి వైచిత్రి తన యొక్క కవిత లక్షణాలన్నీ చెప్పుకున్న శ్రీనాథుడు శీసపద్యాలకు ప్రసిద్ధి. ఈయన శీసపద్యాలకు ప్రసిద్ధి అనమాట, ఎక్కువైన శీసపద్యాలే రాశారు. అలాగే ఉద్దండలీల ఆయన చాలా గొప్పవాడు, ఉభయవాక్ ప్రౌఢి అంటే అన్ని చక్కగా రెండు అన్ని భాషల్లోనే మాట్లాడతారు. అలాగే అంటే సంస్కృతం అలాగే ఇంకా భాషలో మాట్లాడతారు, సంస్కృత తెలుగు భాషలో కూడా ఆయన చక్కగా మాట్లాడతారు. రసాభ్యుతం అంటే రసాభ్యుత బంధం అంటే రసాన్ని పండించడం, అంటే చెప్పాను కదా రసాపోషణ చక్కగా చేస్తారు, రసాన్ని చక్కగా పండిస్తారనమాట ఆయన రచనల్లో. అలాగే సూక్తి వైచిత్రి, సూక్తి వైచిత్రి అంటే మంచి మాటలు, సూక్తులు అంటే మంచి మాటలు కదా, మంచి మాటలు. అలాగే ఇవి ఇతని యొక్క కవిత లక్షణాలు అనమాట. శ్రీనాథుని జీవిత చరిత్రనే 15వ శతాబ్ది ఆంధ్రదేశ చరిత్రగా భావిస్తారు. అయితే ఈయన యొక్క శతాబ్ది అంటే 15వ శతాబ్దానికి చెందినవాడు శ్రీనాథుడు, 15వ శతాబ్దానికి చెందినవాడు అని చెప్పేసి మన చరిత్రకారులు తెలియజేయడం జరిగింది. అంటే ఈయన 1380-1470 మధ్య కాలంలో వాడు అనమాట. అంటే కరెక్ట్గా వాళ్ళకి తెలీదు, రచనలు బట్టి ఆనాటి రచనలు బట్టి వాళ్ళు చదివి వాళ్ళ యొక్క డేట్ వాళ్ళు అలా రాయడం జరిగింది అనమాట. ఏంటి గిరేంద్ర నీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయా అంటే పక్కన వాడిని ఇలా అన్నాడు, వాడిని వైపు చూడలేదు కానీ
ఏమ డౌట్స్ ఉన్నాయా? నా డౌట్స్ ఉంటున్నా మేడం. ఓకే నెక్స్ట్ నేపథ్యమా? పాఠ్యాంశం యొక్క నేపథ్యం చూద్దాం. వేద విభజన చేసి పంచమ వేదంగా పేరున్న మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. వేదవ్యాసుడు వేదాలను విభజించాడు. అంటే అంటే ఒకప్పుడు ఏంటంటే వేదాలు మొత్తం నాలుగు కదా, ఈ నాలుగు వేదాలు ఒకప్పుడు ఎలా ఉండేవంటే అన్నీ కలిసిగానే ఉండిపోయి కలిసికట్టుగా ఉండేవి. అప్పుడు ఈయన ఏంటంటే నాలుగు వేదాలుగా విభజించాడు. ఏంటి ఆ వేదాల పేరు తెలుసా మీకు? రుజుర్వేదం, రజ యదర్పణ వేదం, అదర్పణ వేదం, సామవేదం, ఇంకా ఇంకా నాలుగే, నాలుగు చెప్పండి. నాలుగు నాకు ఎందుకు ఆర్డర్ ఆర్డర్ రాకపోయినా పర్వాలేదు. ఋగ్వేదం, సామవేదం, ఇంకా యజుర్వేదం, అదర్వణ వేదం. ఎస్, నాలుగు. అంటే నేను చెప్పినట్టు ఇంకొకటి వినిపించింది నాకు అందుకని. ఓకే, వేదాలని విభజించడం జరిగింది. అలాగే ఇందులో పంచమ, అలాగే మహాభారతాన్ని పంచమ వేదం అని కూడా పిలుస్తారనమాట. ఇందులో అష్టాదశ పురాణం అంటే, అష్టాదశ పురాణం అంటే 8 18 పురాణాలు, అష్టాదశ అంటే 18 పురాణాలు రచించినటువంటి బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పురాణాలు బ్రహ్మ వైవర్త పురాణాలు చాలా ఉంటాయి, మొత్తం 18 ఉంటాయి. బ్రహ్మజ్ఞాని అలాంటి గొప్ప బ్రహ్మజ్ఞాని ఈ వేదవ్యాసుడు అనమాట. పరమ పవిత్రం పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కాశీలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. ఈ వేదవ్యాసుడు ఏంటంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి అందులోని పరమశివుడికి ఇష్టమైనటువంటి కాశీలో ఈయన ఎంతమంది 10,000 మంది శిష్యులతోటి ఈయన కొంతకాలం నివసించారనమాట. బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి ప్రాథమాధ్యాత్మిక విధులను పూర్తిగా ఆడించి శిష్యులతో కూడా కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు. అతను ఏం చేసేవాడు అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదా, అంటే ఆ ముహూర్తంలో మనం ఏ క్వశ్చన్ ఏం చేసినా సరే పనులు చాలా సక్సెస్ఫుల్గా అవుతాయి అన్నమాట. అంటే తెల్లవారుజామున 3 4 అక్కడి నుంచి మార్నింగ్ 7 వరకు బ్రాహ్మీ ముహూర్తమే అంటారు. అప్పుడు మీకు ఆ టైంలో చదువుకుంటే చాలా బాగా వస్తుంది. అందుకే చూడండి పెద్దవాళ్ళు అంటారు తెల్లవారుజామున చదువుకుంటే బాగా బుర్రకి ఎక్కుద్దని చెప్తూ ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకుంటే ఎవరికైనా సరే ఏ మీకు ఏ రాని సబ్జెక్ట్ ఏదైనా సరే మీరు ఆ టైంలో తీసి చదువుకుంటే మాత్రం చాలా కనీసం 4 ఆ టైంలో చదువుకుంటే మాత్రం మీకు గ్యారంటీగా రానిదంటూ ఏది ఉండాలి. ఏ పని తలపెట్టినా సరే ఆ టైంలో తలపెడితే నిజంగా సక్సెస్ఫుల్గా అవుతుంది అన్నమాట. అయితే ఆయన ఆ టైంలో నిద్రలేచి చక్కగానే ఆయన చేసేటటువంటి పొద్దున్నే లేచిన తర్వాత తెల్లవారుజామున లేచిన తర్వాత ఏం కర్మం చేస్తారో ఆయన సూర్య నమస్కారం ఇలాంటివన్నీ చేస్తారు కదా, అవన్నీ చేసిన తర్వాత శిష్యులతోటి కాశీనగరానికి భిక్షాటనానికి వెళ్ళేవారనమాట. వీళ్ళందరితో కలిసి శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి మిగిలింది భుజించేవారు. శిష్యులు 10,000 మంది శిష్యులు అంటే మాటలు ఇంకా చాలామంది చాలా వస్తుంది కదా భిక్ష, అది వీళ్ళు కొంచెం అదే అతిథులకి వీళ్ళందరూ అభ్యర్థులు లేని వాళ్ళకి వీళ్ళందరికీ పెట్టిన తర్వాత అందరూ కొంచెం వీళ్ళు తినేవారు అనమాట. ఒక రోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుని పరీక్షించాలని సంకల్పం కలిగింది. అయితే ఒక రోజు ఏంటంటే కాశీ విశ్వేశ్వరుడు, కాశీలో ఎవరుంటారో విశ్వేశ్వర స్వామి ఉంటారు, పరమేశ్వరుడే పేరు అలా ఉంటుంది, పేరు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. అయితే వ్యాసుని పరీక్షించాలనుకున్నారంట ఆయన. కాబట్టి ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠ్యాంశం. కాబట్టి పరీక్షించదలుచుకున్నారు, ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘటనే ఈ పాఠ్యాంశంగా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాల పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం ఏంటంటే కావ్య ప్రక్రియకు చెందింది, కావ్యానికి చెందిందనమాట ఈ పాఠ్యాంశం. అయితే ఇది కాశీఖండం సప్తమాశ్వాసంలోంచి తీసుకోవడం జరిగింది. శ్రీనాథుడు గారు రచించినటువంటి కాశీఖండం సప్తమాశ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రవేశిక. ఈనాడు భిక్షం అనే మాట కేవలం అడుక్కు తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది, కానీ ఒకప్పుడు భిక్ష అనేది పరమ పవిత్రమైన వ్రతం. ఎస్, ఈరోజు అంటే భిక్ష అంటే అడుక్కు తినడమే, అదే అక్కడ వరకునే ఉంది. కానీ ఒకప్పుడు ఏంటంటే ఈ భిక్ష అనే పదం నిజంగా చాలా పవిత్రమైంది అనమాట. శివుడు భిక్షేశ్వరుడిగా ప్రసిద్ధి ఏంటంటే శివుడు భిక్షేశ్వరుడిగా ప్రసిద్ధి అని తెలుసు. ఆయన పరమేశ్వరుడు కూడా భిక్షం ఎత్తుకున్నాడని కూడా మనకు ఆ విషయం అందరికీ తెలుసు. గురువులు శిష్యులకు జ్ఞానభిక్ష పెట్టేవాళ్ళు. భిక్ష అంటే అది ఒక్కటే కాదు, గురువులు శిష్యులకి జ్ఞానాన్ని ఇస్తారు కాబట్టి జ్ఞానభిక్ష పెట్టడం. అలాగే బుద్ధుడు భిక్షావృత్తిలోనే జీవనం సాగించారు. బుద్ధ భగవానుడు భిక్షావృత్తిలోనే
జీవనం సాగించారు అలాగే బౌద్ధులందరికీ అదే జీవన సూత్రంగా ఉండేది కాబట్టి బౌద్ధులందరికంటే బౌద్ధ మతాన్ని పాటించినటువంటి అవలంబించిన వాళ్ళందరికీ కూడా గురుకులంలో చదువుకునే రాజకుమారులైన భిక్షాటనంతో విద్యార్థి జీవనం గడిపేవారు అదే గురుకులంలో అంటే ఒకప్పుడులాగా స్టూడెంట్ అదే పిల్లల వద్దకే చదువు కాదు ఒకప్పుడు ఏంటంటే చదువు వద్దకి గురువు వద్దకే పిల్లలు అన్నమాట పిల్లల వద్దకు గురువు ఇప్పుడు అవునా కానీ అప్పుడేంటంటే గురువు వద్దకే పిల్లలు అంటే ఒక ఊర్చెవరు ఎక్కడో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుంటాడు గురువు గారు అక్కడికి ఎంత ఎంతటి మహారాజు ఎంతటి చక్రవర్తి పిల్లలైనా సరే ఆ ఆశ్రమంలోకి వెళ్ళలేం వాళ్ళు కూడా భిక్షాటం చేయించేవారు వాళ్ళ చేత కూడా ఈ గురువుగారు వాళ్ళు అలాగే వాళ్ళకి సేవలు చేసుకుని వాళ్ళకి గురువుగారికి కావాల్సిన సేవలు చేయడం సఫర్యలు చేయడం భిక్షాటం చేయడం తర్వాత గురువుగారు చెప్పినటువంటి జ్ఞానాన్ని వినడం అలాగే విద్యను నేర్చుకునేవారు అన్నమాట అది ఇక్కడ చెప్తున్నారు కదా గురుకులంలో చదువుకునే రాజకుమారులైన భిక్షాటంతో విద్యార్థి జీవనం గడిపేవారు ఇప్పుడేంటి పిల్లల దగ్గరికి టీచర్స్ వచ్చేస్తున్నారు అవునా అంటే అప్పటి రోజులకి ఇప్పుడు రోజులకి కష్టం అనుకోండి అప్పుడులాగా మనం అడవుల్లోకి అది వెళ్ళలేం కదా మరి అంటే అప్పట్లో అడవుల్లో ఎలా ఉండేవి అప్పుడు కాలం వేరే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా మనకి ఏసీలు లేదా ఫ్యాన్స్ అవన్నీ కావాలి సో అడవుల్లో వచ్చే అడవుల్లో ఉండేటటువంటి న్యాచురల్ ఎయిర్ మనకి అవసరం ఉండదు అవసరం లేదు సరే జస్ట్ ఒక భిక్ష పెట్టేవాళ్ళు కూడా అది మహాపుణ్య కార్యంగా భావించి తమ ఇంటికి వచ్చిన వారిని అతిథి దేవోభవ అని నమస్కరించి పూజించి భిక్ష సమర్పించేవాళ్ళు అటువంటి భిక్షావ్రతంలో జీవించిన వేదవ్యాస మహర్షి కాశీనగరంలో పొందిన ఒక అనుభవం ఏంటో ఈ పాఠం చదివి తెలుసుకుందాం అలాగే భిక్ష పెట్టేవాళ్ళు కూడా అప్పట్లో భిక్ష పెట్టేవాళ్ళు కూడా ఒక మహాపుణ్య కార్యంగా భావించేవారు ఎవరైనా సరే భిక్ష కోసం వచ్చారనుకోండి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించడం వాళ్ళకి కాళ్ళు చేతులు అవి కడుక్కోవడానికి సో నీళ్ళు ఇవ్వడం వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టడం వాళ్ళకి కావాల్సినటువంటి అది వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వడం పళ్ళు అవి ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపించడం అది ఒకప్పుడు భిక్ష ఎత్తుకునే వాళ్ళకి ఆ విధంగా ఇచ్చేవారు అన్నమాట ఇప్పుడు భిక్షకాలు వస్తే మనం ఏం చేస్తున్నాం అయిపోపు అంటున్నాం అన్నమాట మనం అంటే నిజంగా అలా సాధారణంగా ఆహ్వానిస్తే వాడు నిలుదోపి చేసేస్తాడు మన ఇళ్ళల్లో అవునా ఇప్పుడు భిక్షకాలు వస్తున్నారు వాళ్ళు అంటే అప్పట్లోని ఇంకా తెలుగు మిస్ చెప్పారు కదా సరే అని చెప్పేసి మీలో ఎవరైనా సరే భిక్షగాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి ఆ తెలుగు మిస్ చెప్పారు భిక్ష మహాపుణ్య కార్యం ఒకప్పుడు అలాగే జరిగిందట అని చెప్పేసి చక్కగా లోపలికి వచ్చిన భిక్షగాళ్ళు లోపలికి తీసుకెళ్ళారనుకోండి వాడికి ఏదో వేయాడు వాడు ఏదో మీ మొత్తం మంది మీకు మొత్తం మంది ఏదో ఇస్తాడు చక్కగా అర్థం కాలేదు ఏం చేస్తారు మరి ఇంకా మత్తుమంది అంటే మత్తుమంది ఇస్తే ఏం చేస్తారు రెస్ట్ తీసుకుంటారా ఓకే ఓకే అంటే మరి రెస్ట్ తీసుకుంటారు సో మత్తుమంది వాడు చల్లుతాడు చక్కగా మొత్తం ఇంట్లో ఉన్నదంతా కూడా ఒక్కటి కూడా వదలకుండా చక్కగా హ్యాపీగా తీసుకెళ్ళిపోతారు మీకు ఏమాత్రము శ్రమ ఉండదు ఇంకా ఆ సామాన్లు తోముకోవడం కానీ లేకపోతే ఆ నగలు అస్తమాన్ని చూస్తూ ఉన్నాయో లేదో అని చూసుకునే అవస్థ కూడా తప్పుద్ది అనమాట ఆ విధంగా చేసేసి భిక్షగాడు అలా వెళ్ళిపోతాడు అలా పూర్వం టైంలో మనం భిక్షగాన్ని ఆహ్వానిస్తే కనుక అంటే ఇప్పుడు అప్పట్లో ఏంటంటే భిక్ష ఎత్తుకున్న వాళ్ళు ఏంటి సన్యాసులు వీళ్ళు ఇప్పుడు దొంగతనానికి ప్రత్యేకంగా వస్తున్నారు ఇలా చాలా చోట్ల జరిగినాయి భిక్ష ఎత్తుకోవడానికి వచ్చేసి వాటికని వచ్చి చాలా ఈ వేసవి కాలం టైంలో ఎవరో ఎక్కడో ఒక న్యూస్ తెలిసింది అది తెలుసు ఎవరో చెప్పారు ఎవరో అడుక్కునే వాళ్ళు అన్నమాట వచ్చి వాళ్ళకి ఏదో పెడితే శుభ్రంగా లాస్ట్ ఈనా బిఫోర్ లాస్ట్ ఈనా మా ఊర్లోనే మా ముసలావిడ అక్కడ అబద్ధం ఉంటుందన్నమాట ఆవిడకి మెడలో ఎన్ని కాసులో బంగారం ఎక్కువ 5 కాసులు 6 కాసులు బంగారం తాడు ఉంటుంది ఆవిడ అదే చైనాదో వేసుకుని ఉంటుంది వేసుకుంటారు కదా ముసలివాళ్ళు అక్కడికి వచ్చాడండి అదే మంచిగా ఏదో సంథింగ్ వస్తే ఏం కూర్చున్నాడు కూర్చుని రెండు రోజులు వచ్చాడు 3వ రోజు ఏం చేశాడంటే లోపలికి ఆవిడతో పాటుగా లోపలికి వెళ్ళిపోయి శుభ్రంగా ఆవిడని మొత్తం మంది ఏదో కొట్టేసో లేకుండా ఏదో చేసే సంథింగ్ మరి ఆవిడ నిద్రపోయిందో ఆ చైన్ పట్టుకుని వెళ్ళిపోయాడు అన్నమాట లాక్కుని వెళ్ళిపోయాడు అన్నమాట సో ఇలా ఇప్పుడు భిక్ష వాళ్ళ యొక్క పరిస్థితి అలా ఉంటుంది ఒకప్పుడు అలా కాదు వాళ్ళు దైవాంశంభూతులు అప్పుడు భిక్ష ఏంటంటే వాళ్ళు తినడానికే వాళ్ళు అడుక్కునేవాళ్ళు కాదు భిక్ష ఎత్తుకునేవాళ్ళు కాదు వాళ్ళ ఒక పుణ్యకార్యం అది కూడా పుణ్యకార్యమే కదా మనం భిక్ష ఎవరికైనా సహాయం చేస్తే ఎవరికైనా పెడితే మనకి పుణ్యం వస్తుంది మన పాపాలు పోయి కొంతవరకు సో ఆ దృష్టితో కూడా వాళ్ళు ఒకప్పుడు గురువులు కానీ వీళ్ళందరూ కూడా గౌతమ బుద్ధుడు వీళ్ళందరూ కూడా భిక్షాటం చేసిన వాళ్ళే చేసేవారని కాదు కానీ ఇప్పుడు మాత్రం భిక్ష అనేది ఆ విధంగా లేదనమాట అందుకే అడుగు తినడం అనే మాటతోటి సరిపెట్టేసుకున్నాం మనం
అప్పట్లో ఏంటంటే భిక్ష పంచుకునే వాళ్ళు అంటే అతిథి దేవోభవ అంటే అతిథి దేవుడితో సమానం అనేవారు అనమాట. అలా అలాంటి భిక్ష వ్రతంలో జీవించినటువంటి వ్యాధవ్యాస మహర్షి కాశీ నగరంలో ఒక అనుభవం జరిగింది, ఒక అనుభవం అతను ఎదురైంది. సో అదేంటో చదివి మనం పాఠం చదివి తెలుసుకుందాం. ఓకే అంతే, ఇంకేం లేదు ఇందులో. రేపు మండే, ఐ మీన్ మండే చెప్పుకుందాం. టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. హోంవర్క్ అంటే రీడింగ్ వర్క్ ఏమి మీకు తెలుసు కదా, రేపు టెస్ట్ కాబట్టి చదవండి. నెక్స్ట్ ఫిల్ చేయండి ఫోన్లైన్, అది ఓ టెస్ట్ కాబట్టి. ఇంకా టెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి రేపు, ప్రతి ఒక్కరు వాళ్ళు నీట్గా రాయండి. ఎవరైతే సరిగ్గా ఇన్ టైంలో సరిగ్గా రాయలేదో మీరు సార్తో మాట్లాడవలసి వస్తుంది, ఓకేనా? సో కాబట్టి అది గుర్తుపెట్టుకుని ఇంటి దగ్గర బాగా చదివి రేపు బాగా ప్రిపేర్ అయ్యి రండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.